డిసిషన్ ఫైనల్ అయింది, కోర్టు తీర్పు వచ్చింది. బ్రదర్ షఫీ గారు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడి తెలుసుకోండి సార్. చెప్పండి సార్, ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీహిత యొక్క కుటుంబ సభ్యులు ఆశించిన విధంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న విధంగా, ప్రపంచం అంతా ఏదైతే గొంతెత్తి డిమాండ్ చేసిందో ఆ విధంగానే తీర్పు వచ్చింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఈ తీర్పు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సమాజంలో ఉన్న ప్రతి చెడు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తికి సంబంధించిన తీర్పుగా మనం చూడాలి. తీర్పు ఈరోజు వెలువడింది. మరణించే వరకు కూడాను ఉరి తీయాలి, మరణశిక్ష విధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ ఏదైతే కొత్త చట్టం ఏదైతే వచ్చిందో, ఫాస్కో చట్టం ఏదైతే వచ్చిందో, దీనికి తగ్గట్టుగా ఈ మరణశిక్ష విధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ శిక్ష ఏదైతే వచ్చిందో సమాజంలో చెడులు ఇంకా ముందు ముందు జరగకుండా ఉండడం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి. అయితే ఏదైతే శిక్ష, మరణశిక్ష అనేది ఏదైతే విధించారో, ఇది మాత్రమే కాకుండా సమాజంలో గొప్ప మార్పు రావడం కోసము సరైన శిక్షణ కూడా జరగాలి. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే మద్యపానం ఉంది, డ్రగ్ అడిక్షన్ ఉంది, పోర్న్ సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సంఘటనలు లేవు. మునుముందు ఇప్పుడు ఉరి తీసుకుంటూ వెళ్తే ఎంతమంది నేను ఉరి తీస్తాం, ఒకసారి ఆలోచించండి. ఉరి శిక్ష పడింది, చాలా మంచి ఆలోచన, చాలా మంచి పరిణామము. దీన్ని మనం ఆహ్వానిస్తున్నాము, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నాం. ముందు నుంచి కూడా మేము గొంతెత్తి ఇదే మా వాయిస్ అది అందించేసాం, కఠిన శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలని చెప్పేసి. నేను సైతం సమాజం కోసం మిషన్ తరపు నుంచి మేము వాయిస్ ఇచ్చాము. ఖచ్చితంగా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు, మీడియా పబ్లిక్ కూడా వాయిస్ ముందుకు తీసుకెళ్లారు, ఏమని కఠిన శిక్ష పడాలని చెప్పేసి. అయితే ఇప్పుడు మన ముందు ఏంటిది, ఈ శిక్ష వల్ల మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆగిపోతాయా, ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగవంటే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం. అంటే శిక్ష మాత్రమే పరిష్కారం కాదు, శిక్షణ కూడా ఉండాలి. సమాజంలో ఒక మంచి మార్పు వచ్చే విధంగా ప్రజల్ని సంస్కరించగలగాలి, సంస్కరించబడిన సత్సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన సమాజంలో మనంతా కూడా, ఇప్పుడు నేనున్నాను, నేను బాధ్యత తీసుకోవాలి. సమాజంలో చెడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి నేను బాధ్యత వహించాలి, ప్రతి వ్యక్తి కూడా బాధ్యత వహించుకోవాలి. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఈరోజు మద్యం మత్తులో మృగాలుగా మారిపోతున్నారు, ఈ మద్యం లేకుండా సమాజం కావాలి. డ్రగ్స్ మత్తులో సైకోగా మారుతున్నారు, డ్రగ్స్ లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పోర్న్ సైట్స్ చూసుకొని ప్రజల యొక్క ఆలోచనలు విపరీతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి, పోర్న్ సైట్స్ లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే శ్రీహిత యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన వాయిస్ ఏంటి, ఎలాంటి తీర్పు వచ్చినా కానీ మా అమ్మ అయితే తిరుగురాదు, కానీ మరణశిక్ష పడితే ఇలాంటి కఠినమైన శిక్షను చూసి ఇక ముందు ఇంకెవరు కూడా ఇలాంటి చెడు పనులకి పాల్పడకుండా ఆగుతారు, కాబట్టి ఇలాంటి శిక్ష పడాలని చెప్పేసి వారు వాయిస్ ఇచ్చారు. వారి కోరిక మేరకు జడ్జిమెంట్ ఈరోజు వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇది న్యాయం గెలిచిందని చెప్పాలి, ప్రజలు గెలిచారు. ఇది ఇలాంటి గొప్ప మార్పు రావడానికి, గొప్ప జడ్జిమెంట్ రావడానికి ప్రతి వ్యక్తి కూడా కలిసి పోరాడారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ప్రజలందరూ హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు, వాయిస్ రేజ్ చేయడం జరిగింది. దాని ఈరోజు రిజల్ట్ మనం చూస్తున్నాము. నిజంగా కలిసి మనం పోరాడితే సమాజంలో ఉన్న చెడులు మనం దూరం చేసుకోవచ్చు. ఒక చెడే కాదు, అనేక చెడులు మన సమాజంలో ఉన్నాయి, అనేక రుగ్మతలు ఉన్నాయి. ఈ రుగ్మతలు దూరం చేసుకోవాలంటే మనమంతా కలిసి పోరాడాలి. దానికోసమే మిషన్ నేను సైతం సమాజం కోసం ఉంది. మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవడం కోసము ప్రతి వ్యక్తి కూడా నేను సైతం అని అడుగులు ముందుకు వేయాలని ఆహ్వానిస్తుంది మిషన్ నేను సైతం సమాజం కోసం. ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ నిజంగా చాలా సంతోషకరమైన జడ్జిమెంట్. ఇక్కడ వేలాది మంది ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు, ఎలాంటి తీర్పు వస్తుంది, జీవిత ఖైదు పడుతుందా, లేక మనశిక్ష పడుతుందా అన్నది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇలాంటి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఈ శిక్ష నిజంగా పనిచేస్తుందని. శిక్ష మాత్రమే పరిష్కారం కాదు, శిక్షణ కూడా రావాలి, సమాజంలో సంస్కరణ కూడా జరగాలన్న విషయాన్ని మనం గుర్తించాలి. నుంచి హైకోర్టుకి వెళ్తుంది అంటే అప్పుడు ఇంకా టైం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఇంకా డ్యూరేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. అది చెప్పలేమండి. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను ఇక్కడ నుంచి కోర్టు, లోకల్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తే మరి అక్కడ జడ్జిమెంట్ ఖచ్చితంగా, ఇక్కడైతే జడ్జిమెంట్ వచ్చిందో అలాంటి జడ్జిమెంట్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటికి, ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాదు, పూర్తి సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి పోరాడుతున్నారు. హైకోర్టుకి వెళ్ళినా కానీ ఇలాంటి తీర్పే వస్తుందని పూర్తిగా మేము ఆశించవచ్చు. హైకోర్టుకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మరణశిక్ష వచ్చాయినా తనకి మరణశిక్ష విధిస్తారని మనకు బ్రదర్ షఫీ గారు తెలియజేశారు.